చెప్పాలంటే వేరే ప్రాంతానికి అవసరం లేదు. దేశ విదేశాల నుంచి మన హైదరాబాద్కు మనుషులు రావాలని నేను ఆలోచించాను. ఇక్కడే బేగంపేట ఉంది, విమానాశ్రయం ఉండేది, ఒక్క కొద్ది విమానాలు తప్ప అసలు వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి విమానాలు వచ్చేటివి కాదు. నేను ప్రపంచం అంతా తిరిగి మార్కెటింగ్ చేయడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన విమానాశ్రయం శంషాబాద్ లో ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆధునీకరణ విమానాశ్రయం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీ మీద నమ్మకంతో ఓటేసింది. మీకు అక్కడ ప్రభుత్వం ఉంది, చాలా పట్టణాలు నగరాలు చాలా ఉన్నాయి, అవి అభివృద్ధి చేసుకో, తిరుగు, కావాలంటే మా సహకారం అందిస్తాం. నీకు వృధా ప్రయాస తప్ప ఇక్కడ జరిగేది ఒరిగేది ఏమి ఉండదు. మీ నాయకత్వం, ఇక్కడ ఉన్న నాయకత్వం ఏందో మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు నిన్ను పీకెదినటోళ్ళే ఉన్నారు తప్ప నీకు పేరు తెచ్చేటోళ్ళు అయితే ఓడలేడన్లా.